గారు మీకు ఇంత ప్రేమ ఉంది కదండి, మీరెందుకు దేవదాస్ గారిని అవాయిడ్ చేస్తున్నారు? ఇంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమ కోసం తను మందు మానేస్తాడన్న నమ్మకంతో ఉన్నాను కాబట్టి. ఆ ఎస్ఐని చాలాసార్లు అడిగిన కాక ఎందుకు కొట్టినావని, సలాడు ఎంత అడిగినా ఇప్పట్లే. నాకెందుకో డౌట్ ఉంది కాక, మీ మామయ్య నిన్ను కొట్టించండి. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఈ ఎన్వైరన్మెంట్ అవార్డ్స్ ని ప్రవేశపెడుతోంది. ఈ అవార్డుని ప్రదానం చేయడానికి ప్రముఖ వ్యాపారవేత్త మిస్టర్ జాన్ విక్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాన్ విక్ గారికి సంబంధించిన ఒక ఏవి చూద్దాం. జాన్ విక్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, మహోన్నత శక్తి. జాన్ విక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రత్యక్షంగా 100,000 మందికి, పరోక్షంగా 300,000 మందికి ఉపాధి లభిస్తోంది. ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు జరిగినా అక్కడ మొదట కాలు మోపేది జాన్ విక్కే. అందుకే తను సంపాదించిన దాంట్లో 50% టర్నోవర్ని జాన్ విక్ సేవా సమితి ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాడు. జాన్ విక్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఒక కుక్కను పెంచితే ఇంటిని మాత్రమే కాపాడుతుంది, కానీ అదే ఒక మొక్కను పెంచితే మొత్తం పర్యావరణాన్ని కాపాడుతుందని మోటివ్ ఉన్న ఫ్యామిలీ మన క్షుణాకర్ రావు గారిది. దట్స్ వై దిస్ ఫ్యామిలీ డిజర్వ్స్ ద ప్రెస్టీజియస్ నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎన్విరాన్మెంట్ అవార్డ్. ప్లీజ్ వెల్కమ్ క్షుణాకర్ రావు గారు అండ్ ఫ్యామిలీ ఆన్ టు ద డయాస్. అందరికీ నమస్కారం. కేరళ తుఫాన్ బాధితుల సహాయార్థం 10 కోట్ల రూపాయల్ని సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేస్తున్నాను. అది క్షుణాకర్ రావు గారి చేతుల మీదుగా అందజేయాలని కోరుతున్నాను. నీలాంటి పెద్దల చేతుల మీదుగా ఈ విరాళం ఇస్తే ఆ విరాళానికే ఒక విలువ వస్తుంది. ఈ అవార్డ్ ఫంక్షన్ స్కెచ్ మీకు రేపర్థమవుతుంది. హలో, అరే నమస్తే జాన్ విక్ గారు, రండి రండి, ప్లీజ్ కమ్. సూక్ష్మ గారు కాఫీ తీసుకురండి, రండి. నో 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 ఫార్మాలిటీస్. మీతో మిస్బిహేవ్ చేసినందుకు సారీ చెప్పండి. ఏంటి జాన్ విక్ గారు, రండి సార్, ప్లీజ్ కూర్చోండి, రండి రండి. అంకిల్, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. సువాసన గారు కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ సిట్, కూర్చోండి, రండి కూర్చోండి. నేను కావాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి 100,000 మంది అమ్మాయిలు క్యూలో నిలబడతారు, కానీ చూడగానే నాకు సువాసన నచ్చేసింది. నేను రోజూ చేసే ఎన్నో మంచి పనులు మరుగున పడిపోయి నేను రాత్రి తాగే మందే మీకు హైలైట్గా కనబడుతోంది. మానేస్తాను అంకుల్, సువాసన కోసం మందు మానేస్తాను. ఎవరూ లేకుండానే ఇన్ని సాధించాను. నేను కోరుకుంటున్న మీ అమ్మాయి నాకు తోడుగా దొరికితే ఇంకెన్ని సాధిస్తాను, ఎంతమందికి సహాయపడతాను మీరే ఆలోచించండి అంకుల్. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్, ప్లీజ్. ఇంకేం ఆలోచిస్తున్నారండి, నలుగురు బాగుండాలి, నలుగురికి సాయపడాలనే మీ తత్వమే జాన్ విక్ గారిది. జాన్ విక్ గారి ప్రేమలో అర్థం ఉంది, ఆయన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. మన అమ్మాయికి ఇంతకంటే యోగ్యుణ్ణి మంచివాణ్ణి మనం తేలేవండి. ఓకే జాన్ విక్ గారు, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టండి. మనసులో దేవదాస్ ఉన్నారు, ప్రేమిస్తున్నాను గారు. దేవదాసుని ప్రేమిస్తున్నావా? జాన్ విక్ గారు ముందు కూర్చోండి, కూర్చోండి చెప్తా.
కూర్చోండి. సువాసన గారు కూర్చోండి. ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. అంతే, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి మనసులో నేను మాత్రమే ఉండాలి, కానీ మీ అమ్మాయి గారి మనసులో దేవదాస్ ఉన్నాడు. అందుకే మీ అమ్మాయి గారికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. నేను దేవదాసు ఇద్దరం డ్రింకర్స్, బట్ నాది హ్యాబిట్, తనది అడిక్షన్. మీ అమ్మాయి ప్రేమ కోసం నేను మందు పూర్తిగా మానేస్తాను. అంకుల్ దేవదాసుని ఒక్కరోజు మానవనండి చాలు, ఒక్కరోజు. ఒకవేళ అతను అలా ఉండలేకపోతే సువాసన నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ ప్రపోజల్ మీకోకేనా సువాసన గారు? సువాసన నాది, తనకి సంబంధాలు చూసిన వేరే పెళ్లి చేయడానికి ట్రై చేసిన ఇదే రిపీట్ అవుద్ది. ఈ ప్రపోజల్ నాకు ఓకే. థ్యాంక్ యూ అంకుల్. ఓకే ఓకే. ఆవేశిత గారు, దేవదాస్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి. సరే నాన్నగారు. మై వీడియోస్ ఉన్నా అన్న, గిడ ఉడుకో వస్తుంది బయట షెట్కి. అవునా, ఫుల్గా సింపుల్ వస్తున్నాయి, నేను కూడా వస్తా. అన్న మళ్ళీ అడుగుతామన్నా. నువ్వేంట ఇక్కడా వచ్చాడు? ఆగండి, జాన్ విక్ గారు ప్రపోజల్ పెట్టారు, అది మా అందరికీ నచ్చింది. ఆ ప్రపోజల్ ఏంటంటే, మీరు ఒక్కరోజు మందు తాకకుండా ఉండగలిగితే మీకు సువాసిన గారితో పెళ్లి జరిపించడానికి నేను రెడీ. ఈ ప్రపోజల్కి మీరు రెడీయా? మిస్టర్ దేవదాస్, ఒకరోజు నువ్వు నేను కలిసి ఒకే చోట చుట్టూ రకరకాల మందు బాటిల్స్ ఉన్నా ఒక్క బాటిల్ కూడా ఓపెన్ చేయకుండా, పక్కన ఏం జరుగుతుందా పట్టించుకోకుండా నిగ్రహంగా 24 అవర్స్ ఉండాలి. అలా నువ్వు ఉండగలిగితే సువాసన నీకు, లేకపోతే నాకు. ఆర్ యు రెడీ మిస్టర్ దేవదాస్? ఏంట్రా రెడీ, ఎవట్రా నువ్వు? అసలు ఎవట్రా నువ్వు నా కండిషన్లు పెట్టాలి? ఇంకొక క్షణం ఏం చేస్తున్నావు? ఓకే ఓకే అంకుల్, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. బాయ్ అంకుల్, ఉంటాను. బాయ్ అండి. ఓకే చూడండి అంకుల్, నా ప్రేమ మీకు అర్థమైతే మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి. అంతేగాని ఇలాంటి గెదవల్ని తీసుకొచ్చి కండిషన్లు కాంపిటీషన్లు పెట్టద్దు. ఎన్నో గొప్ప గొప్ప ప్రేమ కథలు విన్నాను, చూశాను. ప్రేమించిన అమ్మాయి కోసం కన్నవాళ్ళని, ఉన్న ఆస్తిని, చివరికి ప్రాణాలని సైతం వదిలేసిన వాళ్ళు చూశాను. కానీ ఒక వ్యసనాన్ని కూడా వదలలేకపోతున్నాడంటే దేవదాస్ అసలు ప్రేమో కాదు. మీరే ఆలోచించుకోండి సువాసన గారు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.